पार्टी राष्ट्रीय कौल नेकम कलाकार रचयत नेकम विद्यारेकम महिम रैतलोता कार्मिकलोता उद्यम में एटते ऊर ऊर् चर्चल पेटनामो ऊर ऊर् अनेकम कार्यक्रम अट्ला देशव्याप्त चारित्रकमेंट अवसर इवा मनोरने मन लाट एनो संस्थल इवा कल मन तो वस्ताई पनचे अभी मन तेलंगा उद्यम में चूचना मन मुकते मन तो अनेक संघाची संघी भाव में निबड चूचना इवा वाइस तक अंदर कल वाइस खचिता काबटे भावजाल व्याप्ति मनलांटी संस्थल भावजाल व्याप्ति मनलांटी संस्थल मुझके अवसर इवा आलरेडी जागृति प्रबलम शक्ति उ 33 जिल्लाल्लो दादापू 12,000 ग्रामाल्लो मन प्रति चोट कार्यकर्त अदे विधा 18 देश इवा मन कमिटी पनचे मन महाराष्ट्र मन सुलग सीनगर आध्र्यन अद्भुत गत 5 बतकम संबरा इवा मन पे 10 रोज खचिता प्रति राष्ट्र मन शाख एर्पड़ेट शक्ति मन को దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లి ప్రజల దగ్గరికి సమస్యలేంది పోరాట రూపాలేంది మనకు కావాల్సిన పనేంది చేయాల్సిన పనేంది ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది దాని కోసమే ఇవాల్ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇకపోతే అనేకమైనటువంటి దాడులు ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తా ఉన్నారు ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతది దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ హూఎవర్ విల్ స్పీక్ ఎన్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెం దట్ ఇస్ అ సింపుల్ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ వి డోంట్ కేర్ వాళ్ళు ఏదైతే మన సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో మనకు మిగిలిన సమయంలో డబుల్ ట్రిపుల్ పని చేయాలి మనం కానీ వెనక్కి రగ్గొద్దు ఆడపిల్ల కన్నీళ్లు పెట్టియొద్దు అదిదని వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళలోకి వెళ్లి నీళ్లు రావు నిప్పులు వస్తాయి ముందుకే పోవాలనుకుంటే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు మనం ఉద్యమంలో ఉన్నాం ప్రజా బలం ఏంటిదో ప్రజల శక్తి ఏంటిదో వారి ప్రేమ ఏంటిదో తెలిసినటువంటి వాళ్ళం మనం ప్రేమతోని ప్రజలకు వారికి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి వారందర్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్ళం మనం మళ్ళా ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రతి చోటికి వెళ్ళాలి ఇవాల ఇక్కడ ఉంచిన వాళ్ళు మీరు జిల్లాలో అధ్యక్షులు ఉన్నారేమో రేపు వేరే రాష్ట్రాలకు పోవాల్సి ఉంటది రెస్ట్ తీసుకునేది లేదు ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం ఇవాల అనేకమైనటువంటి ఇండెక్స్లలో కిందకి పడిపోయింది రూపాయి విలువ దగ్గర నుండి మొదలు పెడితే డెమోక్రటిక్ వాల్యూస్ లో ప్రతి ఒక్క ఇండెక్స్ లో కూడా కిందకి పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాల ఉన్నటువంటి ఏలుబడి ఇటువంటి దుస్థితిని మనకు తీసుకొనొచ్చింది కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మనం తయారవాలి దానికోసం ఇవాల మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది మళ్ళా త్వరలో కలుసుకుందాం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం కొత్త కమిటీస్ వేసుకుందాం వేసుకొని ముందుకు పోవాలి సంవత్సరం నర టైమే ఉన్నది కాబట్టి సంవత్సరం నరలో
మన సత్తాయిలో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ కూడా కోరుతూ మీ అందరి కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు ఈయ కుంట బిడ్డ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఇప్పటికే నీ బతుకు బర్బాత్ అయిపోతుంది అయిపోయిందా వీరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు ఏం చేసినావు ఏం బీకినావు ఏం పోసినావో చెప్పాలి చెప్పాలా భారతీయ జనతా పార్టీ వస్తున్నట మోటార్ల కట్ట మీటర్లు పెట్టదట ఆయన కింద పెట్టిన మీటర్ చూసుకుంటాడు మీటర్ పెట్టనే మీటర్ తిరుగుడు స్టార్ట్ చేస్తానే నీ బిడ్డ బండారం బయట పడ్డది అక్క మీరు వినాలే కేసీఆర్ బిడ్డ ఏందంట చేసిందో తెలుసా అక్క ఏ లిక్కర్ 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 సారా దండ దొంగ సారా దండ చేసింది దొంగ సారా చేస్తారా అక్క మనం చేస్తారా ఇంకా వేరే చేసింది అక్క క్యాసినో అని వీళ్ళు అంటారు నేనేమంటే పట్టాల క్లబ్ నేనంట మన తెలంగాణలో ఆలోచిస్తారు అక్క అది చేస్తారు అక్క ఇప్పుడు ఆయమేనట స్వాతంత్ర సమర టైం నిజాం రజాకరలు ఉరికిచ్చిందటమే నీకు బతుకమ్మ ఆడ రాకుంటే బతుకమ్మ నేర్పించిందట మీకు ఏం నేర్పించింది నేర్పించిందా ఏమాడింది బతుకమ్మ ఆయన బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది మొబైల్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది లాస్ట్కు చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది బతుకమ్మ ఆడిరేనా బతుకమ్మ పేరునే డిస్కో డ్యాన్స్ చేయించింది తల్లి పవిత్రమైనటువంటి బతుకమ్మ ఆటనే కించపరిచిందక్క బతుకమ్మ అంటే ఏందక్క నాకు గుర్తు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మ నాన్న కలిసి బతుకమ్మ తయారు చేస్తుండన్న అందంగా మొత్తం తయారు చేస్తుండే తయారు చేశాక ఆ బతుకమ్మను మోయడం కష్టం కాబట్టి ఆడోళ్ళకు బరువు అవుతుంది కాబట్టి మా నాన్న నెత్తి మీద పెట్టుకుంటుండే మా అమ్మ ఏం చేసిన 3500 ఒక పల్లెంలో పసుపుతోనో గంధంతోనో గౌరమ్మను తయారు చేసి ఆ ప్లేట్ల పట్టుకొని పోయి బతుకమ్మ ఎక్కడ ప్రదక్షిణ చేస్తామో ఆడ బతుకమ్మను పెట్టిన తర్వాత మా అమ్మ తీసుకపోయి గౌరమ్మను దాని మీద పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండే ఇదే నక్క బతుకమ్మ ఇలా ఏం చేస్తారక్క ఇక చూడు బతుకమ్మ అగ చూడు బతుకమ్మ డిస్కో డ్యాన్స్ చేసినక్క బతుకమ్మ తల్లిని కించపరిచిందక్క కేసీఆర్ బిడ్డ వట్టి అవుతుందా అన్న పాపం వట్టి అవుతుందా అన్న ఇప్పుడు మీరు ఏం చేయాలి జగిత్యాలనా కేసీఆర్ బిడ్డ మీద విచారణ జరిపితే ఈ జగిత్యాల చౌరస్తాలో దిష్టి బొమ్మలు కానిపెట్టాలి ఈ జగిత్యాల చౌరస్తాలో టైర్లు కానిపెట్టాలి ఈ జగిత్యాల్లో మొత్తం విధ్వంసం సృష్టించాలి కేసీఆర్ బిడ్డను విడుదల చేయాలి లేకుంటే మనం ఆత్మహత్యలు చేసుకోవాలంట కేసీఆర్ సార్ కట్టుకుంటావని నేను చేస్తావన్నా కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయాలా లేదా అంటే మీరు చెప్తా చెప్తారు లేకుంటే ఆయన అత్తారెడ్డి పోతుంది ఏదేమన్నా అత్తారెడ్డి పోతుంది బొట్టుబట్టి దా 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 అంటారా గూన్స్గా పోతారు నేను అంటాడు బండి సంజయ్ అట బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు చేస్తాడా నన్ను సాక్షి కోసమే విసిరు సిబిఐ వాళ్ళు బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు నేనందుకన్నా నువ్వే అనుకుంటువి నేనేం చేస్తా దానికి మరి నేను సాక్షిగా పిలుస్తా నువ్వేం చేయాలి సాక్ష్యం ఇవ్వాలి మరి నీ బండ్ల కింద 100 మంది 200 మంది ఎందుకు నీకు ఓ పులిబిడ్డ సింహం బిడ్డ సింహాలు పులులు నక్కలు గబ్బిలాలు అన్ని ఫోటోలు పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేసి ఎందుకు చేస్తావు మరి ఎందుకు చేసినావు తప్పా కాదా తప్పకుండా ఎవడు నేర్చుకునే తప్పు ఏమి తప్పు చేసిన మీద సిబిఐ కానీ ఈడీ కానీ విచారణ పక్క జరపాల్సిందే ఎవరు ఫిర్యాదు చేసినా ఆధారాలతో సహా ఎవరు ఎవరి మీద ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ మీద విచారణ జరపాల్సిన బాధ్యత ఆయా సంస్థల మీద ఉంటుంది విచారణ జరపాల్సిందే వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఎగ్జంప్షన్ ఏముండదు ఇంకోనంటే ఎగ్జంప్షన్ ఏముండదు కాబట్టి తప్పకుండా విచారణ జరపాల్సిందే
దోషులను శిక్షించాల్సిందే.